وہ محمود صلی اللہ علیہ وسلم مدر آتے ہیں اگر میں 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 ఇక్కడ స్థానికంగా ఉండే ఒక పెద్ద మనిషి మెయిన్ పోరాడు. ఆమె అరవడం మూలాన ఒక అబ్బాయి కోర్టీలో పోలీస్ కస్టడీలో ఉన్నారని, రెండోది వాళ్ళు ఇప్పుడే కాదు ఇంటి ఇద్దరు ముగ్గురు ఉన్నారు అనేది ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు చూసిన వాళ్ళు చెప్తున్నటువంటి అర్థం. డీసీపీ గారు చెప్తున్నా ఎవరైనా కానీ ఏంటంటే ఇటువంటిది సమాజానికి మంచిది కాదు. రెండోది నార్త్ జోన్ అనేది చాలా పీస్ఫుల్ ఏరియా, అన్ని మతాల ప్రజలు ఉన్నప్పటికీ ఎప్పుడు కూడా ఇటువంటి పరిస్థితుల్లో ఎప్పుడు ఉత్పన్నం కాలేదు. ఎందుకంటే నార్త్ జోన్ అనేది చాలా పీస్ఫుల్ ఏరియా, క్రైమ్ రేట్ కూడా చాలా తక్కువ ఉంటుంది. ఈ దర్శన్లు పోలు ఈ మతాల సంబంధం ఇటువంటి దాంట్లో స్టేట్ ఉండవు. అంటే అన్ఫార్చునేట్ ఏంటంటే ఒకటి దసరా పండుగ జరుగుతుంది అన్ని బస్తీ వాళ్ళ అభిప్రాయం ఏంటంటే గడిచిన మేము 40-50 రోజుల నుంచి మాకు అనుమానాలు వచ్చి కంప్లైంట్ చేస్తున్నాం అనేటువంటిది కూడా వాళ్ళు చెప్తున్నారు. ఎవరు గుర్తుపెళ్ళని వ్యక్తులు తిరుగుతూ ఇక్కడ చెప్తుంటారు. ఏదైనా పోలీస్ డిపార్ట్మెంట్ పోలీస్ కమిషనర్కి వెంటనే సీరియస్ గా యాక్షన్ తీసుకోమని, దోషులు ఎంతటి వారైనా వదిలిపెట్టే అవసరం లేదు, దొరికినటువంటి వ్యక్తిని మీరు ఇంటర్రోగేషన్ చేసి ఎవరెవరు ఉన్నారు దీంట్లో భాగస్వామ్యం వెంటనే. ఎందుకంటే ఇటువంటి మనిషిని దీనివల్ల మనస్పర్ధలు రావడం, వైషమ్యాలు రావడం లేనిపోని సమస్యలకు దారితీస్తుంది. ఎందుకంటే అందరి మనోభావాలను గౌరవించవలసినటువంటి అవసరం లేదు. ఈ రోజు ఏంటంటే వైపున బతుకమ్మ పండుగ జరిగి 9 రోజులుగా నవరాత్రి ఉత్సవాలు జరిగింది. సేమ్ టైం మన విజయదశమి ఈ దసరా కూడా చాలా గ్రాండ్ గా జరిగిన సందర్భం. బట్ ఈ టైంలో ఇటువంటి సంఘటన జరగడం అనేది చాలా బాధాకరం, దురదృష్టకరం. దీని తీవ్రంగా ఖండిస్తున్నాం. వెంటనే దోషులు చర్యలు తీసుకోండి. ఎవరిని కూడా వదిలిపెట్టేది, ఎందుకంటే అందరు ఎమోషన్ గా ఉంటారు. ఎందుకంటే ఎవరి మనోభావాలతో మనం ఆడుకోవడానికి బయట ఎవరికి లేదు. బట్ దేవాలయం గర్భగుండా పోయి విగ్రహాలు మాట్లాడేటటువంటి సంస్కృతి అది మంచిది.